స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి కానీ ఎల్ఐసి ఆఫీస్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే మృతి చెందిన మహిళ. మంతలిలో శ్రీ మౌర్య రెస్టారెంట్ ను ప్రారంభించిన మంతిని సర్పంచ్ పుట్ట శైలజ. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన బైక్ ర్యాలీ. ఈ రోజు స్థానిక గోదావరి కని కవిత థియేటర్ ముందు స్కూటీ మీద వెళ్తున్న మహిళను వెనక నుండి వేగంగా వస్తున్న లారీ ఢీ కొనడం జరిగింది. ఈరోజు స్థానిక కవిత థియేటర్ ముందు స్కూటీపై వెళ్తున్న మహిళను వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడం జరిగింది. మహిళ పేరు విజయలక్ష్మి, వయసు 35 సంవత్సరాలు, సింగరీన్లో ఫార్మసిస్టుగా పనిచేస్తుందని ట్రాఫిక్ పోలీసులు. ఈ రోజు మంతినీలో నూతనంగా ఏర్పరిచిన శ్రీ మౌర్య రెస్టారెంట్ ను పుట్ట శైలజ ప్రారంభించడం జరిగింది. మౌర్య రెస్టారెంట్ ఈరోజు మంతని పట్టణంలో బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం జరిగింది. శ్రీనివాస్ గారు, సదానందం గారు ఇక్కడ మంతని పట్టణ వాసులకు, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎక్కడికి వెళ్లకుండా బిర్యానీ సెంటర్, వెజిటేబుల్, ప్రతి ఒక్క ఐటెమ్, భోజనాలకు సంబంధించిన ఐటమ్స్ ఈ రెస్టారెంట్లో చేపడుతూ ఉంటారు. ఈ భోజనం తయారీకి వేరే రాష్ట్రం నుండి కూడా నిపుణులను తీసుకువచ్చి శుభ్రమైన ఆహారాన్ని ఇవ్వడానికి మన మంతరి పట్టణంలో గొప్ప ప్రారంభోత్సవం. దీనికి గాను మా మేదక్ గ్రామ పంచాయతీ తప్పకుండా సహకరిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కరీంనగర్ నుంచి మొదలుకొని కాళేశ్వరం దాకా వెళ్ళే వరకు దారిలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈరోజు మంచి భోజనాన్ని ఇవ్వడానికి మీరు ముందుకు వచ్చినందుకు గౌరవ శాసనసభ్యుల పక్షాన, మా మంతని పట్టణ ప్రజల పక్షాన, ప్రజాప్రతినిధుల పక్షాన వీరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సీఎం వారి ఛానల్ ద్వారా వివిధ కార్యక్రమాలను కూడా మేము తెలియజేస్తున్నాము. వీరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రపంచ వ్యాప్తంగా మీడియా ద్వారానే ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విషు ఆల్ ది బెస్ట్ మౌర్య రెస్టారెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమంలో మంత్రిని సర్పంచ్ పుట్ట శైలజ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన వంటకాలను అందించాలని యజమాన్యాన్ని అభినందించడం జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోలీస్ సిబ్బంది అందరూ హెల్మెట్ ను ధరించి జైపూర్ మండలం నుండి శ్రీరాంపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గోదావరి కని 25వ డివిజన్ పరిధిలోని తిరుమల నగర్ లో నివాసానికి ఇల్లు లేకుండా జీవిస్తున్న నిరుపేద పనుగంటి భారతికి నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటి నిర్మాణపు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. నీడా స్వచ్ఛంద సంస్థ తిరుమల నగర్ లో 25వ డివిజన్ లో పనుగంటి భారతి కుటుంబం, నిరుపేద కుటుంబం, తన భర్త లేడు, ఒక్కడే చిన్న కొడుకు, వాళ్ళు తిందామంటే తిండి లేని పరిస్థితి, ఉందామంటే ఇల్లు లేదు. ఆ పరిస్థితులలో నీడ స్వచ్ఛంద సంస్థ రమేష్ గారి నేతృత్వంలో ఈ రామగుండం పరిశ్రమ ప్రాంతంలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలను ఆదుకుంటూ ఈరోజు పానగంటి భారతి కుటుంబానికి ఆసరగా నిలిచి వాళ్ళ కుటుంబానికి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేయడం అభినందనీయం. దాదాపు 70,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు చేసి వారికి ఇల్లు కట్టిస్తూ ఉన్నారంటే గోదావరి కాని ప్రజలంతా కూడా రమేష్, నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులందరినీ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. 8,000 కోట్లు ఉన్నా కూడా నిరుపేద కుటుంబాలను ఆదుకునే మనసు ఎవరికి ఉండదు. వాళ్ళ కుటుంబాన్ని చూసి జలించి వారికి చేదోడు బాధ కూడా నిలవాలి, వాళ్ళకు గూడు కల్పించాలి. ఇల్లు కల్పిస్తే వాళ్ళకి ఎటువంటి బాధ లేకుండా ఇంట్లో ఉండి చిన్న కైకిలు చేసుకొని వాళ్ళ కొడుకును పోషించుకుని బ్రతుకుతుంది కనుక ఈ మంచి కార్యక్రమాన్ని రామగుండం పరిశ్రమ ప్రాంతంలో చేయడం రమేష్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఇటువంటిదే కాకుండా ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు, నడవలేని వాళ్ళకు కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు కానీ ఎంతోమందిని కూడా ఆదుకున్నటువంటి గొప్ప మనసున్న తమ్ముడు రమేష్. అదే కాకుండా చలిలో బిచ్చగాలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్లకు
ట్రాక్ షూట్స్ కానీ వాళ్ళకు బట్టలు ఇచ్చి చిద్దార్లు ఇచ్చి వాళ్ళకు డ్రెస్సులు ఇచ్చి ఆదుకున్నటువంటి స్వచ్ఛంద సంస్థ, నీడ స్వచ్ఛంద సంస్థ గోదావరికి అనంతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకొని ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నీడ స్వచ్ఛంద సంస్థ. ఇంకా రానున్న రోజులలో కూడా నీడ స్వచ్ఛంద సంస్థ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, ఆయనకు ప్రజలంతా కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులు కూడా చేదోడవాదు కూడా నిలిచి పేద ప్రజలు ఆదుకునే విధంగా వారు తోచిన విధంగా సహాయం చేసినట్టయితే నీడ స్వచ్ఛంద సంస్థ ఇంకా ముందుకెళ్ళి పేద ప్రజలను గుర్తించి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మా పేదవాళ్లకు ఆసరాగా నిలిచే విధంగా నీడ స్వచ్ఛంద సంస్థను మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు చేయుతనియవలసిన అవసరం ఉంది, వాళ్ళని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఏదైతే పానుగంటి భారత్కి ఇటు చేసిన మంచి కార్యక్రమంలో 75,00,000 రూపాయల ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టిస్తున్నటువంటి రమేష్కు మనం అందరం కూడా ప్రజలంతా కూడా మద్దతు చెప్పాలని, ఆయనను ఆశీర్వదించాలని ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న తమ్ముడు రమేష్ గారిని ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. సేవా కార్యక్రమాలే కాకుండా ఒక పేద మధ్యతరగతికి సంబంధించిన భారతి అనే మహిళకు తన కుటుంబం ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడిన సందర్భంలో వాళ్ళని ఆదుకోవాలనే ఒక సంకల్పంతో ఈరోజు వాళ్ళకు ఒక ఇల్లు కట్టించేందుకు ముందుకొచ్చిన నీడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సోదరుడు రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. నిజంగా కూడా మేయర్ గారు అన్నట్టు కోటాను కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఒక రూపాయి విధులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో మేమెందుకు ఈ పని చేయాలి, మేమెందుకు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్న సందర్భంలో కూడా ఏమీ లేకున్నా కూడా 10 మందితోటి ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రజలందరికీ చౌదరుడు వాదోడుగా నిలవాలని ఒక మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్న రమేష్ గారిని తప్పకుండా వాళ్ళు చేసే కార్యక్రమంలో మేము కూడా ఎంతో కొంత భాగస్వాములం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధికి కూడా రమేష్ గారు కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు వీరు తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఈ భారతికి ఇల్లు కట్టించాలనే ఒక ఆలోచనతోటి వీరు తీసుకున్న ఈ ఇల్లుకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో వృధాభక్తిగా తప్పకుండా మేము కూడా కొంత సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రమేష్ గారిని అభినందిస్తూ ఉన్నాం. నీడ స్వచ్ఛంద సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అవసరాలు, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఒక పేదవాళ్ళకు కావచ్చు, ఒక అనారోగ్యవంతులకు కావచ్చు, అలాగే ఒక నిరుపేదలకు కావచ్చు, ఎవరికైనా చేసుకుంటూ దానిలో భాగంగా ఈ పేద కుటుంబం దీనస్థితిని చెల్లించి మేము కంపల్సరీ వీళ్ళకు ఒక గూడు అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇద్దరికి భర్తలు, తల్లికి కానీ బిడ్డకు కానీ భర్త లేరు, ఒక మొగదిక్కు కుటుంబం లేని కుటుంబం ఇది. అందుకనే నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున మా వంతు సహాయం చేయాలని మేము ముందు పడ్డాం. నీడ స్వచ్ఛంద సంస్థ ఎవరైతే డోనర్స్ ఉన్నారో, ఎవరైతే మానవతా హృదయులు ఉన్నారో వాళ్ళందరికీ మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు పాజిటివ్గా సంధించి మనకు ఎంతో కొంత ఆర్థిక సహాయాలు ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అలాగే మన పొరుగు జిల్లాలో ఉన్న జగిత్యాల నుంచి కూడా మనకు 25 సిమెంట్ బస్తాలు పంపించడం జరిగింది. అలాగే మేస్త్రీలు వాళ్ళు కూడా మేము ఫ్రీగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎవరు అడిగినా కూడా వాళ్ళ లెవెల్లో మేము టెంటు అడిగినా కూడా మేము టెంటుకు కూడా డబ్బులు తీసుకోము. అయ్యగారు కూడా మాకు నువ్వు రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వచ్చి మాకు ఉచితంగా ఇక్కడ చేశాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా మానవత హృదయంతో స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి గోదావరి కల్లో మరొకసారి మానవత్వం మనుషుల్లో ఉన్నది. కంపల్సరీ ఎవరైతే కరెక్ట్ పర్సన్ సహాయం కోసం అర్థిస్తాడో వాళ్ళకు మేము సహాయం చేస్తామని మరొకసారి నిరూపించిన గోదావరి కానీ ప్రజానికానికి మరియు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తాను. అలాగే మీరు మంచి పని చేస్తున్నారు తమ్ముడు అని ఎప్పుడు పిలిచినా కూడా కార్యక్రమాలకు ఖచ్చితంగా నాకు టైం కేటాయించి నీడ స్వచ్ఛంద సంస్థను ప్రోత్సహిస్తూ అలాగే అవకాశం వచ్చినప్పుడు కూడా మాకు మంచి అవకాశం కల్పిస్తానని ఎప్పుడు మాకు అన్నలాగా తోడుంటున్న మేయర్ కొంగటి లక్ష్మీనారాయణ గారికి మరియు అన్న కాంగ్రెస్ అన్నగారికి మరియు తర్వాత గట్ల రమేష్ అన్నగారికి, జలపతి గారికి, మహంకాళి సామన్న గారికి, అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండే సాక్షి వాసన్న గారు కానీ ఇంకా మిగతా మీడియా మిత్రులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నీడ స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు దాతల సహకారంతో ఇంటి నిర్మాణ పనులు చేపట్టి తన ఔన్నత్యాన్ని చాటుకోవడం హర్షణీయమని ఈ పూజా కార్యక్రమానికి హాజరైన మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ కొనియాడారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ మహంకాళి స్వామి, నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పల్లెల రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలరాజ్ కుమార్, గట్ల రమేష్, డివిజనల్ కార్పొరేటర్లు జలపతి, మహేందర్, లక్ష్మీబాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద భారతి ఇంటి గృహ నిర్మాణానికి పూజ.
మంతనిలో శ్రీ మౌర్య రెస్టారెంట్ను ప్రారంభించిన మంతిని సర్పంచ్ పుట్ట శైలజ. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన బైక్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.